హలో హాయ్ దిస్ ఇస్ సాయి వెల్కమ్ టు సెలబ్రిటీ మీడియా వచ్చేసాడు రాడు ఆర్యానా గ్లోరీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు మరి ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావా ఆర్యానా అసలు ఎక్కడి నుంచి వచ్చింది బిగ్ బాస్ లోకి రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది తనకి ఎవరు సపోర్ట్ చేశారు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది బయట సపోర్ట్ ఎలా ఉంది అయ్యన్నొద్దు పాయింట్ కి రా హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ ఏ రాలేదు చెప్పండి మీ అక్క ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అంటే వెళ్తున్నా అని చెప్పిందా వెళ్ళిందా అని చెప్పిందా లేకపోతే చాలా మందికి సర్ప్రైజ్ చేసిందంట మీకు ఎలా చేసింది నీకు ఎందుకురా పూక రోజు కాల్ చేసింది కాల్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఏంది ఈ టైంలో కాల్ చేసింది అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతుంటే ముగ్గు నేను ఇట్లా బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను నేను ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను అంటే నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు అర్థం కాలేదా ఓ నేను కూడా షాక్ అయిపోయాను మీరు మీ అక్కని అచ్చు అంటారు మిమ్మల్ని ఏమంటది ఏంటది ముగ్గు ముగ్గు అంటదా ఓకే అది తిగలగానే మాట్లాడ పర్టికులర్ గా ఆర్యానా బిగ్ బాస్ హౌస్ లోకి నా 3 వీక్స్ జూనియర్ ఆర్టిస్ట్ అసలు పిల్లెందుకు అసలు బోల్డ్ అన్నారు ఏం బోల్డ్ చూపించట్లేదు గ్యాప్ ఏవరా గ్యాప్ ఏవు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో సైలెంట్ గా ఉందా ఎందుకు 3 వీక్స్ సైలెంట్ గా ఉంది ఎవడు తెలుసురా ఎవడు తెలుసు ఓ ఒకటే లైన్ ఏందంటే తుఫాన్ వచ్చే ముందు కూడా సైలెంట్ గా ఉంటది కాని 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 మీ అక్క బోల్డా కాదా మీ ఒపీనియన్ అసలు బోల్డ్ అంటే ఏ వేలో బోల్డ్ సేమ్ క్వశ్చన్ అడుగుతావేంటా బోల్డ్ అంటే బిహేవియర్ ఒకటే కాదు బోల్డ్ అంటే లైక్ డ్రెస్సింగ్ ఒకటే కాదు బోల్డ్ అంటే వాట్ షీ ఇస్ బోల్డ్ అంటే తను ఓవర్కమ్ చేసిన సిచువేషన్స్ బోల్డ్ అంటే తను హ్యాండిల్ చేసిన సిచువేషన్స్ బోల్డ్ అంటే ఎవరి గురించి పట్టించుకోకుండా తను ముందుకు వెళ్ళిన సిచువేషన్స్ నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆక్ ఇస్ పాక్ పాక్ ఇస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు పర్టిక్యులర్ గా ఏదైనా గేమ్ ప్లాన్ ఉందా మేకతో తెలీదు గుర్తులేదు మర్చిపోయా సో తను ఒకటే అన్నది అయ్యో మనం అనుకున్నది అంతా జరగదు అనుకున్నంత జరగాలంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంతేగా అంతేగా అంటే ఆర్జీవి మీ అక్క థైస్ గురించి బికిని అయితే రకరకాలుగా మాట్లాడాడు ఐ హావ్ ఎ డిజైర్ టు సీ యు ఇన్ ఎ బికిని ఆ బోల్డ్నెస్ బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఒక రీజన్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి ఆర్జీవి అంటే నాకు ఫుల్ పిచ్చే ఇష్టం ఆర్జీవి అంటే లైక్ ఆర్జీవి ఏంటిరా నా ప్రశ్న ఏది నీ జవాబు ఏంది ఏం మాట్లాడుతున్నావు మరి మీ ఇంటర్వ్యూలో మీ అక్కనే అన్నాడు కదా థైస్ అని బికిని అని అది ఒక కాంప్లిమెంట్ సూపర్ అయ్యా తను ఒక అందాన్ని ఓకే ఇది మనం ఇది బాగుంది అని చెప్తాం ప్లేస్ బాగుంది అని చెప్తాము కొంతమంది మనసులో అనుకుంటారు అబ్బా బాగున్నాయి అని చెప్పేసి కానీ బయటకి ఎవరు చెప్పరు పర్టికులర్ గా అవినాష్ తో అంటుంది అంటే నాకు ఆ రకంగా పెళ్లికి అయితే బయట ఉన్నారు కానీ నువ్వు ఓన్లీ బెస్ట్ మాత్రమే అని చెప్తుంది అవి బోల్డ్ స్టేట్మెంట్సే కదా ఏంటి మీ అక్కకు బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అయితే చాలా మంది మీ సిస్టర్ కాబట్టి మీ సిస్టర్ కి ఏమీ నచ్చుద్ది ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం కాకుండా ఎవరు ఇష్టం హౌస్ లో మీకు సోహెల్ పర్టికులర్ గా మీ సిస్టర్ టాప్ 5 లో ఉంటది అనుకుంటున్నారా విన్నర్ అవుతుందా రన్నర్ అవుతుందా అంటే అది పోనీ రన్నర్ అప్ ఎవరు మీ సిస్టర్ విన్నర్ అనుకుందాం రన్నర్ అప్ లో అట్లీస్ట్ లైక్ విన్నర్ కాకపోతే ఇద్దరు పేర్లు సోహెల్ అవినాష్ చాలా మంది అభిజిత్ విన్నర్ అవుతుంది అంటున్నారు ఆర్యానా గేమ్ ప్లాన్ వెనుక వాళ్ళ సిస్టర్ హస్తం ఉంది మొత్తం మొత్తం స్క్రిప్టెడ్ సో మీరు పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం మార్చుకొని చూస్తే మీకు ఆ జెన్యూనిటీ అనేది మీకు అర్థమవుతుంది లైక్ ఈ అమ్మాయి ఇంతే అని చెప్పేసి ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే జైకేది నేనే లీక్ చేసి నేనే భలే యాంకర్ రా మీ ఎండికి జోహార్లు రా